హాయ్ ఫ్రెండ్స్, మన మిత్రులందరికి కూడాను స్వాగతం. సో ఈ యొక్క హెచ్డిఎఫ్సి బ్యాంకు చార్టు మనం పోస్ట్ చేసుకున్నాం యాక్చువల్గా, బట్ ఏంటంటే దీనికి ఒక ప్లాన్ చేద్దామని చెప్పేసి అనుకున్నాం కానీ ప్లాన్ అయితే చేయలేకపోయాం. ఎనీహౌ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చక్కగా డబుల్ బోటం అనేది క్రియేట్ అయింది. డబుల్ బోటం క్రియేట్ అయిన తర్వాత ఈ యొక్క కన్సోలిడేషన్ తీసుకుంది. అబ్జర్వ్ చేస్తే హైర్ హై ఫార్మేషన్లో వెళుతూ ఉంది. అండ్ ప్రీవియస్గా ఏదైతే స్వింగ్ హై ఉన్నాయో హైస్ అనేది బ్రేక్అవుట్ చేసుకుంటూ చక్కగా పైకి వెళ్ళింది. ఈ రోజు విషయానికి వస్తే చాలా ట్రికీ గేమ్ అనేది జరిగింది. యాక్చువల్గా ఏంటంటే మనకి 1599 అంటే 1600 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. ఈ లెవెల్ అనేది మనకి రెసిస్టెన్స్ లెవెల్. 1600 కంటే కింద ఓపెన్ అయ్యి డీప్గా రిట్రేస్ తీసుకొని అక్కడ నుంచి కూడా మళ్ళీ ఏంటంటే స్ట్రాంగ్గా బ్రేక్అవుట్ చేసుకొని సక్సెస్ఫుల్గా పైకి వెళ్ళడం అనేది జరిగింది. సో హెవీ వెయిటేజ్ మనకి ఈ యొక్క పార్టిసిపేషన్ అనేది మనకి బ్యాంక్ నిఫ్టీలో క్లియర్గా కనిపించింది. ఈరోజు సెకండ్ హాఫ్ మొత్తం కూడా వన్ సైడ్ మ్యాచ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు మనం. ఇక నిఫ్టీ అనాలిసిస్ అనేది చూద్దాం. డైలీ టైం ఫ్రేమ్లో ఒకసారి చార్ట్ అనేది చూస్తే ఈ యొక్క డ్రాయింగ్స్ ఏవైతే ఉన్నాయో డ్రాయింగ్స్ మొత్తం ఆపేసుకుందాం. మాకు క్లియర్గా ఏంటంటే ఒక ఫ్లాగ్ బ్రేక్అవుట్ అయితే కనిపిస్తుంది. చూడండి, స్ట్రాంగ్ ర్యాలీ అనేది జరిగింది. ఇక్కడ ర్యాలీ జరిగిన తర్వాత ఒక ఫ్లాగ్ అయితే కనిపిస్తుంది. అండ్ మోరోవర్ ఏంటంటే మనం చెప్పుకున్న క్యాండిల్ ఏంటంటే స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ ఇది. దాని తర్వాత ఆఫ్ కోర్స్ కొద్దిగా వీక్ సినారియో అనేది కనిపించింది, బట్ ఈరోజు అయితే స్ట్రాంగ్గా మళ్ళీ రెజ్యూమ్ అయితే ట్రెండ్ అనేది తీసుకోవడం జరిగింది. ఇక ఈరోజు మనం లెవెల్స్ అనేది మెన్షన్ చేసుకోవడం జరిగింది. సో ముఖ్యంగా ఏంటంటే ప్రీవియస్ రెసిస్టెన్స్ లెవెల్ ఇది, రైట్? సో ఇది డైరెక్ట్గా ఏం జరిగిందంటే ఇక్కడ చూడండి, ఈరోజు లెవెల్స్ మనం ప్రీవియస్గా ఏంటంటే ఈ యొక్క సపోర్ట్ లెవెల్ అనేది ఉంది, బట్ డైరెక్ట్గా ప్రీవియస్ రెసిస్టెన్స్ దగ్గర కొద్దిగా స్ట్రగుల్ అయింది మార్కెట్ అనేది. ఈ లెవెల్ దగ్గర కన్సోలిడేషన్ తీసుకుంది, చక్కగా బ్రేక్అవుట్ అయి వెళ్ళిపోయింది అనమాట. అయితే 19,700 దగ్గర ఎవరైతే సెల్ చేశారో వాళ్ళందరూ కూడా ఎగ్జిట్ అయిపోయినట్టు క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టు 19,700 కానీ ఓకే 650, ఈరోజు ఎక్స్పైరీ కదా 600, వీళ్ళందరూ కూడా ఎగ్జిట్ అయినట్టు క్లియర్గా తెలుస్తుంది. సో ప్రస్తుతం వీక్లీ టైం ఫ్రేమ్లో మనకి ఎలా ఉంది అనేది చూద్దాం. అండ్ మోరోవర్ ఏంటంటే మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకుంది ఈ యొక్క పర్టికులర్ ట్రెండ్ లైన్ అనేది బ్రేక్అవుట్ అయింది. సో పాజిటివ్ మొమెంటం మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఎవరైనా పొజిషనల్గా క్యారీ చేయాలి అంటే కూడా, అంటే ఓవర్ నైట్ ఈ యొక్క ట్రెండ్ లైన్ అనేది బ్రేక్అవుట్ అవ్వనివ్వండి. దెన్ ఏంటంటే మీరు అట్లీస్ట్ స్ప్రెడ్స్ అనేది యూస్ చేసుకొని నేకుడుగా వెళితే ఈ యొక్క టైం డికే అనేది తీటా అనేది ఎనిమి ఉంటుంది కాబట్టి అని చెప్పేసి మనం మెన్షన్ చేసుకోవడం జరిగింది. ఎనీహౌ ఇక్కడైతే మనకి ఈ యొక్క లెవెల్ అనేది చక్కగా బ్రేక్అవుట్ అయింది 19,645. ఒకసారి 15 మినిట్స్ టైం ఫ్రేమ్కి వెళ్దాం. చూడండి, ఇక్కడ డైరెక్ట్గా బ్రేక్అవుట్ అయింది. బ్రేక్అవుట్ అయిన తర్వాత మనకి ఆ యొక్క క్యాండిల్ లో ఏంటంటే మనం స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు. అక్కడ నుంచి డైరెక్ట్గా మనకున్న ఇమీడియట్ టార్గెట్ వచ్చేసరికి 19,700. బట్ ఫ్రెండ్స్, ఈ యొక్క 19,700 దగ్గర కూడా ఎవరు కూడా డేర్ చేయలేదు. మార్కెట్ వన్ వే మొమెంటంలో వెళుతూ ఉంది. ఓకే, దట్ ఈస్ దేర్. అయితే ఓపెన్ ఇంట్రెస్ట్ లెవెల్స్ అనేది నెక్స్ట్ వీక్ ఎలా ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాం. ప్రీవియస్గా ఉన్న లెవెల్స్కి ఈ లెవెల్స్కి ఏమైనా చేంజ్ వచ్చిందేమో అని చెప్పేసి, ముఖ్యంగా మనకి 19,600, 19,500 ఓకే 19,500 దగ్గర అయితే సపోర్ట్ కనిపిస్తుంది. అండ్ ఆఫ్ కోర్స్ అంటే కొద్దిగా షిఫ్ట్ అనేది జరిగింది. ఏది 19,500 600 దాకా రావడం జరిగింది. బట్ ఫ్రెండ్స్, ఇక్కడ 600 అనేది మనం తీసుకోకూడదు. ఎందుకు అంటే దాంట్లో పుట్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి అనమాట. మనం ఈ యొక్క ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది చూసుకున్నట్టు దీంట్లో పుట్స్ కూడా ఉన్నాయి. అండ్ ఆఫ్ కోర్స్ అంటే 19,500 అయితే మంచి సపోర్ట్ ఇది. యాజ్ కంపేర్ టు 19,600 అంటే 19,500 అనేది మనకున్న మంచి సపోర్ట్ అనమాట. సో ఇది నేనేం చేస్తానంటే 19,500 దగ్గర మార్క్ చేయడం అనేది జరుగుతుంది. బట్ మార్కెట్ బుల్లిష్లో ఉంది కాబట్టి పైకి అయితే షిఫ్ట్ అయినట్టు తెలుస్తుంది. దాని తర్వాత మనకి రెసిస్టెన్స్ వచ్చేసరికి 19,800, 19,900 to 20,000. ముఖ్యంగా 19,800 దగ్గర అయితే కొంతమంది అనేది సెల్ చేసినట్టు తెలుస్తుంది 19,900. సో ఫ్రెండ్స్, ఈ లెవెల్ దగ్గర ఏంటంటే మార్కెట్ డెవలప్ అయ్యే కొంది వీళ్ళు ఎగ్జిట్ అయ్యారనమాట. ఏది 19,700 దగ్గర ఎవరైతే సెల్ చేశారో వాళ్ళు ఎగ్జిట్ అయిపోయారు. సో ప్రస్తుతం ఏంటంటే 19,900 మనకి ఏంటంటే ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ లెవెల్, అదేనా, సారీ 19,800 అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ లెవెల్. సో ప్రస్తుతానికి ఈ యొక్క లెవెల్ అనేది మనం వాచ్ చేద్దాం. అండ్ బేస్డ్ ఆన్ ద ప్రైస్ స్ట్రక్చర్ మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క మూమెంట్ అయితే కొనసాగుతూ ఉంది అప్ సైడ్. మనకి ఎటువంటి వీక్నెస్ అనేది ప్రస్తుతం కనిపించట్లేదు. బట్ ప్రీవియస్గా ఉన్న స్ట్రక్చర్ అనేది చేంజ్ చేస్తున్నాం. చూడండి, ఇప్పుడు ఏదైతే ఉందో ఈ యొక్క లెవెల్ అనేది మారవట్లేదు. ఇది మనకి సపోర్ట్ లాగా వర్కౌట్ అవ్వచ్చు. ఎందుకంటే మల్టిపుల్ టైమ్స్ అనేది ఈ యొక్క లెవెల్ దగ్గర యాక్టివిటీ అనేది కనిపించింది కాబట్టి 1965 అనేది. బట్ డౌన్ సైడ్ ఏదైతే ఉందో దాన్ని మారవటం అనేది జరుగుతుంది. సో ఫ్రెండ్స్, రఫ్గా ఏంటంటే మనకి ఇమీడియట్గా ఈ యొక్క లెవెల్ దగ్గర కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. 19,868 లెవెల్,
19,800 ఈ రెండు కూడా మనకున్న ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్. ఇక సపోర్ట్ విషయానికి వస్తే 19,645 అండ్ అఫ్ కోర్స్ ఏంటంటే 19,600 కూడా మనం సపోర్ట్ తీసుకోవచ్చు. ఓకే ఇక్కడికి వస్తుంది బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్. సో అది ప్రస్తుతం మనకున్న లెవెల్ అనమాట. నేనేం చేస్తున్నట్టు 19,600 అనేది పెడదాం దగ్గరికి తీసుకుద్దాం కొద్దిగా, ఇది మరీ డిస్టెన్స్ ఎక్కువైపోయింది ఎందుకంటే ఈ లెవెల్ దగ్గర కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఉంది కాబట్టి. సో బేస్డ్ ఆన్ దిస్ ఏంటంటే ఇవి మనకున్న సపోర్ట్ లెవెల్స్, ఇది వచ్చేసరికి రెసిస్టెన్స్ లెవెల్స్ నిఫ్టీలో. దాని తర్వాత బ్యాంక్ నిఫ్టీ అనేది ఒకసారి చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో చక్కగా ఏదైతే లెవెల్స్ మెన్షన్ చేసుకున్నామో ఆ లెవెల్స్ అనేది బ్రేక్అవుట్ అయింది. అయితే ఫ్రెండ్స్ ఈ యొక్క లైన్ అనేది నేను లైవ్ లో మార్క్ చేసుకున్నాను ఎందుకంటే ఇది మల్టిపుల్ రెసిస్టెన్స్ అనేది ఉంది కాబట్టి. బట్ ఈ లెవెల్ అయితే మనం మార్క్ చేసుకోలేదు. బట్ ప్రీవియస్ గా మనం ఏదైతే ప్రీ మార్కెట్ లో మాట్లాడుకున్నాం దాంట్లో ఈ యొక్క ట్రెండ్ లైన్ అనేది మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్. ఓకేనా, ట్రెండ్ లైన్ అయితే బ్రేక్అవుట్ అయింది, ఇది కొంచెం టాక్టిక్ గా అయింది. ఈరోజు ఈ యొక్క లెవెల్ దగ్గర నుంచి స్ట్రాంగ్ గా కన్సోలిడేషన్ తీసుకొని పైకి వెళ్ళటం జరిగింది. ఓకే అండ్ లోవర్ టైం ఫ్రేమ్స్ లో మనం కానీ చూసుకున్నట్టయితే ఈ యొక్క లెవెల్ దగ్గర ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయింది. చూడండి, అబ్జర్వ్ చేయండి, ఇది కలర్ అనేది చేంజ్ చేద్దాం, బ్లాక్ అనేది డ్రా చేస్తున్నా. సో ఈ పాయింట్ దగ్గర మనకి అంటే షార్ట్ టర్మ్ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయింది అండ్ ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ ఉందో ఆ రెసిస్టెన్స్ దాకా డైరెక్ట్ వెళ్ళిపోయింది అనమాట. అండ్ అఫ్ కోర్స్ మేజర్గా మనం డ్రా చేసుకున్న పింక్ కలర్ ట్రెండ్ లైన్ కూడా బ్రేక్అవుట్ అయింది. బట్ టాక్టిక్గా ఏంటంటే మళ్ళీ రిట్రేస్ తీసుకొని మళ్ళీ బౌన్స్ అనేది జరిగి మళ్ళీ బ్రేక్అవుట్ అనేది అయిందనమాట. ఏది, ఈ యొక్క ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అనుకోవచ్చు, నెక్స్ట్ ఈ యొక్క హారిజెంటల్ రెసిస్టెన్స్ కూడా బ్రేక్అవుట్ అయింది. ఎనీహౌ ఈ యొక్క షార్ట్ టర్మ్ టైం ఫ్రేమ్లో ట్రెండ్ లైన్ అనేది డిలీట్ చేస్తున్నాను. సో ప్రస్తుతం ఈ యొక్క ట్రెండ్ లైన్ కూడా మనం ఏంటంటే అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది కాబట్టి దాన్ని కూడా డిలీట్ చేస్తున్నాను. సో ప్రస్తుతం మనకున్న ఈ లెవెల్ వచ్చేసరికి నేను మార్క్ చేశాను మధ్యలో. ఓకేనా, ఎందుకంటే ఇక్కడ మనకి హారిజెంటల్కి ఒక రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే మనకి వెళ్ళొచ్చు అని చెప్పేసి. సో ఇదైతే అక్కడ నుంచి చక్కగా పైకి వెళ్ళింది. ఓపెన్ ఇంట్రెస్ట్ ఏ విధంగా బిల్డప్ అయింది అనేది ఒకసారి బ్యాంక్ నిఫ్టీ కరెంట్ వీక్ అనేది చూద్దాం. ఈరోజు చూసుకున్నట్టే మనకి 44,500, చూడండి ఇంత ముందు 44,000 దగ్గర ఉంది కదా, ఇప్పుడు డైరెక్ట్ గా 44,500 కి వచ్చేసారు అనమాట. అగ్రెసివ్ గా ఈ యొక్క పుట్స్ అనేది 44,500 దగ్గర సెల్ చేసినట్టు మనకు క్లియర్ గా తెలుస్తుంది, రైట్? ఇది రఫ్ గా. ఓకే, సో అయితే ఇక్కడ నేను ఈ యొక్క జోన్ అనేది అవసరం లేదు, ఇక్కడికి రాలేదు కాబట్టి. అండ్ నెక్స్ట్ దీన్ని డిలీట్ చేసి దీన్ని మూవ్ చేస్తున్నాను అనమాట. ప్రీవియస్ గా ఏదైతే స్ట్రక్చర్ ఉందో ఆ యొక్క స్ట్రక్చర్ అంతే ఉంచి ఇప్పుడు ఏంటంటే కొత్త రెసిస్టెన్స్ అనేది మనం పెడుతున్నాం అనమాట, తీసుకెళ్లి ఎక్కడ ఉందని చెప్పేసి, రైట్? అప్రాక్సిమేట్ గా ఈ లెవెల్ దగ్గర మార్కెట్ స్ట్రక్చరల్ గా రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది. ఈ లెవెల్ అనేది అబ్జర్వ్ చేయండి. ఓకే, సో ప్రాబబ్లీ ఏంటంటే మనకి ఇక్కడ యాక్టివిటీ అనేది కనిపించవచ్చు, ఇది అవర్లీ టైం ఫ్రేమ్ లో చూసుకున్నట్టయితే, రైట్? అయితే ఒకసారి ఓపెన్ ఇంట్రెస్ట్ లెవెల్ చూద్దాం, 44,500. దాని తర్వాత మనకి 45,000 అండ్ అఫ్ కోర్స్ 45,500 ఆ రెండు లెవెల్స్ దగ్గర ఏంటంటే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. సో 45,000 దగ్గర కూడా రెసిస్టెన్స్ ఉంది, దాని తర్వాత మనం 45,500 కూడా రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఒక ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ అయితే కనిపిస్తుంది, చూడండి అబ్జర్వ్ చేస్తే. సో ఈ యొక్క నెక్ లైన్ అయితే బ్రేక్అవుట్ అయింది చక్కగా అండ్ మనకి అప్ సైడ్ అయితే మూవ్మెంట్ అనేది కనిపిస్తుంది. సో 45,000 ఓకే రఫ్ గా మనకున్న రెసిస్టెన్స్ లెవెల్. అదేవిధంగా మనకున్న సపోర్ట్ లెవెల్ వచ్చేసరికి ఇమీడియట్ గా మార్కెట్ అనేది ఒకవేళ పుల్ బ్యాక్ తీసుకుంటే 44,778 అనేది సపోర్ట్ అనమాట. బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి 44,500 అనేది కనిపిస్తుంది. సో బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ బేస్డ్ ఆన్ ద మార్కెట్ స్ట్రక్చర్ ఏంటంటే మనకి 45,000 అనేది మనకున్న ఇమీడియట్ రెసిస్టెన్స్ లెవెల్. సో ప్రాబబ్లీ ఆ యొక్క లెవెల్ అనేది ఇంట్రెస్టింగ్ గా ఉంది. అదేవిధంగా నెక్స్ట్ వీక్ ఏ విధంగా వీళ్ళు ప్లాన్ చేసుకున్నారు అనేది ఒకసారి చూద్దాం బ్రాడర్ పిక్చర్ లో. సో చాలా మంది 45,000 కాల్ పుట్ అమ్మేశారు ఎందుకంటే పెరిగింది కదా మంచిగా ప్రీమియంస్. కొంతమంది 44,500 అనేది కాల్ పుట్ సెల్ చేశారు. ఓకే, నథింగ్ మచ్ ఇంట్రెస్టింగ్ అనమాట. ఇక ఫిన్నిఫ్టీ విషయానికి వస్తే డైలీ టైం ఫ్రేమ్ లో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ప్రస్తుతం అయితే ఒక ఇది కరెక్షన్ ఛానల్ నుంచి మనకి అప్ సైడ్ స్లోగా మూవ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. ఓకే, దట్ ఈస్ దేర్. దాని తర్వాత మనం 1 అవర్ టైం ఫ్రేమ్ కి వెళ్దాం. 1 అవర్ టైం ఫ్రేమ్ లో ఈ యొక్క లెవెల్స్ అనేది మనం మెన్షన్ చేసుకున్నాం. సో మార్నింగ్ అయితే కొంచెం ట్రికీ అనమాట, ఈ యొక్క లోలో ఓపెన్ అయింది, ఈ యొక్క రెసిస్టెన్స్ ఏదైతే మెన్షన్ చేసుకుని దాన్ని బ్రేక్ చేసుకుని రిట్రేస్ తీసుకుని పైకి వెళ్ళింది. ఓకేనా, సో ప్రాబబ్లీ ఏంటంటే మనకి ఈ యొక్క స్వింగ్ అనేది మనకి స్టాప్ లాస్ గా పెట్టుకోవాల్సి వస్తుంది, ట్రైల్ చేసుకుంటూ ఉండాలి. సో ప్రస్తుతం మనకి ఈ యొక్క సపోర్ట్ అనేది చేంజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా, ఈ యొక్క సపోర్ట్ అయితే నేను చేంజ్ చేస్తున్నాను. సో ప్రస్తుతానికి మనకున్న స్ట్రాంగ్ రెసిస్టెన్స్ వచ్చేసరికి ఈ లెవెల్ దగ్గర అయితే కనిపిస్తుంది, ఇది బేస్డ్ ఆన్ ద మార్కెట్ స్ట్రక్చర్. అదేవిధంగా ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం ఎక్కడ ఉందనేది ఒకసారి చూద్దాం. ఫిన్నిఫ్టీ వీక్లీ కరెంట్ వీక్ వెళ్దాం. మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క 20,000 దగ్గర రెసిస్టెన్స్, 19,800 అనేది సపోర్ట్ ఉంది. సో 19,600 నుంచి వీళ్ళు ఏం చేశారంటే 19,800 కి వచ్చేసారు. మార్కెట్ అప్ సైడ్ మూవ్ అవుతుంది కాబట్టి ఇది ఫిన్నిఫ్టీలో. దాని తర్వాత ఈ యొక్క 20,000 అనేది రెసిస్టెన్స్ గా పెట్టారనమాట, ఇది బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్. సో ఫ్రెండ్స్ ప్రస్తుతానికి మనకు ఒకవేళ మార్కెట్ అనేది రిట్రేస్ తీసుకుంటే మనం అబ్జర్వ్ చేయాల్సిన లెవెల్స్ వచ్చేసరికి 19,800
8816, అదేవిధంగా 19800 అనేది మనకున్న ఇంపార్టెంట్ సపోర్ట్. ఇక రెసిస్టెన్స్ విషయానికి వస్తే 20067 అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 20000 అనమాట. ఇవి మనకున్న రెసిస్టెన్స్ లెవెల్స్ ఫిన్ నిఫ్టీలో. అదేవిధంగా మిడ్ క్యాప్ లెవెల్స్ అనేది చూద్దాం మనం ఒకసారి. సో ప్రస్తుతం అయితే మిడ్ క్యాప్ ఇంత సైడ్ వేస్లో ఉందా ఈరోజు అంతా? ఈరోజు 7th. ఓకే, మనం అయితే మార్నింగ్ ఈ రేంజ్ అనేది మెన్షన్ చేసుకున్నాం. ప్రస్తుతం అయితే ఆ యొక్క రేంజ్లోనే ప్రైస్ యాక్టివిటీ అనేది కనిపిస్తుంది. ఒక రకంగా క్లియర్ సైడ్ వేస్ యాక్టివిటీ అనేది కనిపిస్తుంది. ఒకసారి డైలీ టైం ఫ్రేమ్లో చెక్ చేస్తే ప్రీవియస్గా ఇండెసిషన్ అగైన్ ఏంటంటే ఇండెసిషన్ ఫార్మేషన్ అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఒకసారి ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఎలా ఉందనేది చూద్దాం ఫ్రెండ్స్. ఫిన్ నిఫ్టీలో ఒకసారి చూద్దాం నెక్స్ట్ వీక్లో ఏదైనా ఇంట్రెస్టింగ్గా ఉందని చెప్పి. ప్రస్తుతం అయితే ఎక్కువగా పుట్స్ సెల్ చేస్తున్నారు, మార్కెట్ని బుల్లిష్ వ్యూలో చూస్తున్నారనమాట. దాని తర్వాత మిడ్ క్యాప్ వీక్లీ అనేది చూసుకున్నట్టయితే కరెంట్ వీక్ చూడండి 8950 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ అయితే ఉంది. సో ప్రీవియస్గా ఏదైతే సపోర్ట్ ఉందో ఆ యొక్క సపోర్ట్ని ప్రస్తుతం హోల్డ్ చేస్తున్నారు, అదే లెవెల్ దగ్గర ఎక్కువగా సెల్ చేస్తున్నారు. ఇంకొంచెం మనం ముందుకు రావాలనుకుంటే 9000 దగ్గర కూడా దీన్ని షిఫ్ట్ చేసుకోవచ్చు, ఓకేనా? ఎందుకంటే ఆ లెవెల్ దగ్గర కొద్దిగా యాక్టివిటీ అనేది కనిపిస్తుంది. ఇది మనకున్న ఇమీడియట్ సపోర్ట్ లెవెల్ బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్. దాని తర్వాత మనకైతే ప్రస్తుతం మార్కెట్ స్ట్రక్చర్ కొద్దిగా చేంజ్ చేస్తున్నాను అప్ సైడ్. డౌన్ సైడ్ అయితే ఇదే ఉంది ఫ్రెండ్స్, ఓకేనా? ఒక రేంజ్ లో మార్కెట్ అనేది ట్రేడ్ అవుతుంది. రెసిస్టెన్స్ విషయానికి వస్తే ప్రస్తుతం 9200 అనేది తీసుకుందాం. సో కొద్దిగా మార్కెట్ అనేది అప్ సైడ్ మొమెంటం ఉంది కాబట్టి కొద్దిగా సేఫ్ గా ఏం చేశారంటే 9200 వెళ్ళారు. దానికి ముందు ఇది కూడా మనం తీసుకోవచ్చు 9100. ఓకే, సో ఎనీహౌ స్ట్రాంగ్ మొమెంటం లో ఉంది కాబట్టి ప్రస్తుతానికి ఏంటంటే 9200 దాకా మనం తీసుకుందాం. ఓకే, ఇది మనకున్న రెసిస్టెన్స్ లెవెల్ బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ 9200 అండ్ 9088. ఇవి మనకు వచ్చేసరికి రెసిస్టెన్స్ లెవెల్. సపోర్ట్ వచ్చేసరికి 9036 అండ్ 9000 లెవెల్ వచ్చేసరికి మనకున్న సపోర్ట్ లెవెల్స్ బేస్డ్ ఆన్ ద మార్కెట్ స్ట్రక్చర్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్. ఓకే, అయితే ఒకసారి ఈ యొక్క బ్యాంక్ నిఫ్టీ చార్ట్ అనేది 5 మినిట్స్ లో కన్వర్ట్ చేద్దాం, ఇవన్నీ ఆఫ్ చేద్దాం. సో ప్రాబబ్లీ ఏంటంటే చూడండి, అబ్జర్వ్ చేయండి, ఈరోజు మనకి స్ట్రాంగ్ 1 అవర్ క్యాండిల్లో కానీ 15 మినిట్స్ లో ట్రాప్ క్యాండిల్ అనేది రావడం జరిగింది. మీరు అబ్జర్వ్ చేశారో లేదో చూడండి, మార్కెట్ డ్రాప్ అయింది, ఇక్కడ బ్రేక్అవుట్ అయింది అప్ సైడ్, రైట్? ఇక్కడ కన్సల్టేషన్ నుంచి బ్రేక్అవుట్ అయింది, బట్ మనకి ఈ హై బ్రేక్ చేశాడు. మేబీ ప్రాబబ్లీ ఏంటంటే ఈ యొక్క హై ట్రిగర్ అవ్వచ్చు మనకి, బట్ ఈ లో అనేది బ్రేక్ చేసాడు. ఎప్పుడైతే బ్రేక్ చేసాడు మనం ఏం చేయొచ్చు, ఇక్కడ సెల్ అనేది ఇనిషియేట్ చేసుకోవచ్చు, ఒకటి. దాని తర్వాత ఈ క్యాండిల్ చాలా బాగా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది ఈ క్యాండిల్, ఎందుకంటే ఈ యొక్క లోని బ్రేక్ చేయలేదు, ఇది ట్రాప్ క్యాండిల్ అనమాట. రివర్సల్ తీసుకున్నాడు జస్ట్, ఈ క్యాండిల్ ఎమోషనల్ గా షార్ట్ చేసిన వాళ్ళు, పుట్ బై చేసిన వాళ్ళు చేశారు, బట్ ఆ యొక్క లో దగ్గర నుంచి కూడా ఈ యొక్క క్యాండిల్ హైని బ్రేక్ చేసుకుని వెళ్ళాడు. అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ గా ఏంటంటే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ప్రైస్ యాక్షన్ లో ఒక లెవెల్ అనేది మార్క్ చేస్తున్నారు చూడండి. మనకి ఈ లెవెల్ అనేది హై ఉంది అండ్ ఈ క్యాండిల్ లో అనేది మార్క్ చేస్తున్నాను. ఇక్కడ ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ కూడా జరిగింది. ఏది ఫస్ట్, 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో మార్కెట్ స్లో అయింది, అప్ సైడ్ మూవ్ అవ్వటానికి ట్రై చేసింది, ఒకసారి అటెంప్ట్ చేశారు, మళ్ళీ ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది. డెఫినెట్గా ఏంటంటే మనం దీన్ని లోవర్ టైం ఫ్రేమ్లో కన్వర్ట్ చేసుకుని లాంగ్ ఆపర్చునిటీ అనేది కూడా తీసుకోవచ్చు. సో ప్రాబబ్లీ మనం అబ్జర్వ్ చేస్తే చూడండి, ఈ యొక్క క్యాండిల్ హై, ఈ యొక్క క్యాండిల్ అంటే కన్సల్టేషన్ లో, ఇక్కడ 1, 2, 3, 4 దగ్గర దగ్గర 20 మినిట్స్ మార్కెట్ స్పెండ్ చేసింది, ఏమీ జరగలే, ఇండెసిషన్. అండ్ ఫైనల్గా ఏంటంటే ఫాలో అప్ క్యాండిల్ రావడం జరిగింది. సో ఫాలో అప్ క్యాండిల్ అంటే మనకేంటంటే స్ట్రెంగ్త్ ఉన్న క్యాండిల్ అనమాట. సో అండ్ అఫ్ కోర్స్ ఏంటంటే 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో మనకి ఇన్సైడ్ క్యాండిల్ బ్రేక్అవుట్ కూడా ఇక్కడ నుంచి చక్కగా మార్కెట్ అనేది వెళ్ళడం జరిగింది. అండ్ అఫ్ కోర్స్ మనం చూసుకున్నట్టే ఈ యొక్క ప్రీవియస్గా ప్రాఫిట్ బుకింగ్ జోను కొంతమంది ఇక్కడ అటెంప్ట్ చేశారు, ఏది ప్రాఫిట్ బుక్ చేద్దామని చెప్పేసి, బట్ ఏంటంటే మళ్ళీ ఈ యొక్క లెవెల్ అనేది బ్రేక్అవుట్ చేసుకుని చక్కగా వెళ్ళిపోవడం అనేది జరిగింది, రైట్? సో దట్ ఈస్ ద ప్రైస్ యాక్షన్. ప్రస్తుతం అయితే మనకి మొమెంటం అప్ సైడ్లో కనిపిస్తుంది స్ట్రాంగ్గా. సో ప్రాబబ్లీ ఈ యొక్క లెవెల్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ లెవెల్స్. స్లోగా ఏంటంటే బేస్ క్రియేట్ అయింది ఇక్కడ ఒక రకంగా. సో బేస్ క్రియేట్ అయిన తర్వాత స్లోగా ఒకవేళ ఈ యొక్క కన్సల్టేషన్ నుంచి బయటకు వచ్చిందంటే దాని ఏంటంటే అగ్రెసివ్గా మనకి ఇంకా ఆల్ టైమ్ హై అనేది బ్రేక్ చేసుకుని వెళుతుంది. బట్ ఈ బేస్ క్రియేషన్ అయ్యేటప్పుడు చాలా సప్లై అండ్ డిమాండ్ అనేది రెండు కూడా ఇన్బ్యాలెన్స్గా ఉంటాయి అనమాట. ఇక్కడ అమ్మేవాళ్ళు ఉంటారు, కొనేవాళ్ళు ఉంటారు. వన్స్ మార్కెట్ ట్రెండ్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఏంటంటే మనకి స్ట్రాంగ్ మొమెంటం అనేది రావడం అనేది జరుగుతుంది. ఓకే, దట్ ఈస్ ఆల్ అబౌట్ ఈ యొక్క అనాలిసిస్ ఫ్రెండ్స్. హోప్ వీడియో హెల్ప్ అయిందని చెప్పేసి అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.